ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. జటిలమైనటువంటి సమస్యల్ని పరిష్కరించగలుగుతారు. తద్వారా ఆర్థికపరమైన లాభాన్ని, మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతాన సంబంధమైన విషయాలు కానివ్వండి, కుటుంబపరమైన విషయాలు కానివ్వండి, అన్నీ సక్రమంగా ఉన్నాయి, పురోగమనంలో ఉన్నాయి. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి పరిస్థితి గోచరించట్లేదు. విదేశీయాల సంబంధమైన విషయాల్లో కొన్ని అడ్డంకులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. ఈ సందర్భంగా ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాటు చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. తగినటువంటి గ్రహశాంతి కూడా చేసుకోవాలి. ఓం నమో నారాయణాయ ఒత్తులతోటి మహావిష్ణువు దగ్గర దీపారాధన చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగం సాధించాలనుకునే మీ కోరిక నెరవేరాలని చాలా గట్టిగా పరిశ్రమిస్తారు. అయితే మీరు ఎంత గట్టిగా పరిశ్రమిస్తున్నప్పుడు కూడాను ఇంట్లో ఉన్నటువంటి చికాకుల వల్ల ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చదువు కోసం ప్రత్యేకమైనటువంటి వసతి ఏర్పాటు చేసుకోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఇంట్లో చదువు కుదరనటువంటి వ్యవహారంగా మీకు గోచరిస్తుంది. మీ యొక్క ఆలోచనకి పెద్దవాళ్ళ ఆమోద ముద్ర కూడా లభిస్తుంది. ఆ విధంగా మీరు ఏకాగ్రతతో చదువుకోవడానికి తగిన ఏర్పాట్లను చేసుకోగలుగుతారు. ప్రేమ వివాహాలకు సంబంధించిన వ్యవహారాలు చాలా వివాదాస్పదం అవుతాయి. అదేవిధంగా పోలీస్ స్టేషన్లు, కోర్టులు వరకు వెళ్ళేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ వీధి పంచాయతీలు మీకు ఇష్టం లేకపోయినా పరిష్కరించాల్సిన బాధ్యత మీ మీద పడుతుంది. బంధువుల్లో ఉన్నటువంటి విభేదాలను కూడా పరిష్కరించి అందరినీ ఒకటి చేసి ఎవరి మధ్య ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి వాతావరణాన్ని మీరు అమర్చగలుగుతారు. అయితే అందరూ బాగున్న తర్వాత అందరికీ మీరు ఒక్కరే విరోధం అవుతారు. ఇది విచిత్రంగా ఈ సంఘటన చోటు చేసుకుంటుంది. అందరూ బాగాలేనప్పుడేమో అందరికీ మీరు కావాల్సిన అవసరం ఉంది. అందరూ యూనిటీగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఒక్కరిని శత్రువుగా చూడటం అనేది జరుగుతుంది. సరే, ఎవరి పాపం వాళ్ళది, ఎవరి కర్మ వాళ్ళది, నా ధర్మాన్ని నేను సక్రమంగా నిర్వర్తించాను అనే పద్ధతిలో మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడాను మనం సాధించలేము అనేటువంటి అనుమానం మీకు ఉండనే ఉండదు. ప్రతి విషయాన్ని సాధించగలుగుతామనేటువంటి నమ్మకంతో మీరు ప్రయత్నాలు చేసి విజయవంతమైన ఫలితాలను పొందగలుగుతారు. మీరు నమ్ముకున్నటువంటి రాజకీయ నాయకులు, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కీలక సమయంలో సహాయపడతారు. సంతాన సంబంధమైన విషయాల్లో ఎక్కువగా వాళ్ళ సహాయ సహకారాలు ఉపయోగపడతాయి. ప్రభుత్వ ఉద్యోగానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు చదువుకున్న చదువుకి తగినటువంటి ఉద్యోగం లభించే పరిస్థితి ఈ వారం గోచరిస్తుంది. కార్యాలయంలో మీ కింది ఉద్యోగస్తులు చేసినటువంటి పనులకి మీరు సంజాయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి వ్యక్తులు, సోమరిపోతులు, పనిచేయని వాళ్ళు, బద్దకస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను మీ కార్యాలయంలోనే ఉన్నారా అనే విధంగా పరిస్థితి తయారవుతుంది. మీరు ఒక్కడే అన్ని పనులు చేసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. వాళ్ళని బయటికి పంపించడానికి వేరే మార్గం లేదు. వాళ్ళ పని కూడా మీరే చేయాల్సి వస్తుంది. వాళ్ళు చేసే తప్పులకి మీరు సంజాయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదో విధంగా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ చేయించుకొని వేరే చోటుకి వెళ్ళిపోతాం అనేటువంటి భావన మీకు ఖచ్చితంగా కలుగుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఇందులో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చొరవ చూపి మీరు తీసుకున్నటువంటి వ్యూహం ఏదైతే ఉందో అది సక్రమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అంతేకాకుండా వివాహ శుభకార్యాలని ముడిపట్టడానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సానుకూలపడే పరిస్థితిగానే గోచరిస్తుంది. ఏమాత్రం ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. వారాంతంలో ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చాలా సానుకూలంగా ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములిక గుగ్గిలంతో ధూపం పెట్టని చెప్పదగిన సూచన. అదేవిధంగా అష్టములిక తైలంతో దీపారాధన చేయటం ఇష్టదైవం సన్నిధిలో చాలా మంచిది. ఈ విషయాలన్నీ పాటించడం వల్ల మంచి ఫలితాలని పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది,
అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి.